व्यक्ति विदेश श्री श्री कविता वारसुडिगा बाटसारिगेयल्लि आलपिंचवलसिनदिगा कोरुतु ई अतिथुलनु कलकरिंचवलसिनदिगा नेनु अर्पिस्तुन्नानु निदेश కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలు దేరిన పాఠశాలకి మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావ తీరుగా సంచరిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగు విద్యార్థులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. క్రమశిక్షణతో వివిధ విద్యా సంస్థల నుంచి ఈ మహాసభకి వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ విద్యా సంస్థల కరస్పాండెంట్స్ అందరూ కూడా
సింధూరం రక్తచందనం బందూకం సంధ్యారాగం పులి చంపిన లేడి నెత్తురు రుద్రాలికనైన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక కావాలో నవక నవకవనానికి అని చెప్తూ ఈ నాద బ్రహ్మకు శబ్ద విరంచికి ఈ ధ్వనితో స్వాగతం పలికారు. ఇప్పుడు వాలంటీర్స్ అందరూ వేదికను సిద్ధం చేయవలసిందిగా క్షణాల్లో కోరుతూ మీరు వెళ్ళిపోండి. శుభారంతో నోలులు వ్రేలులు పాల బుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరే విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్ములు ఓ చిరుతల్లారా మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు మీ హాసంలో మెరుగులు తీరును వచ్చే నాళ్ళ విభా ప్రభాతములు ఋతువుల నాని వసంతకాలం మంత్రకవాటం తెరుచుకొని కంచు వృషభుమల అగ్నిశ్వాసం రక్కే గ్రీష్మం కదలాడి ఎల్లు బయల్లు ఉళ్ళు బిల్లు ఏకం చేసే వర్షాకాలం స్వచ్ఛ కౌముదుల శరణ్యసిదునులు శరణ్యసిదునులు హిమనీ నిబిడ హేమంతములు చలివడికించే శైశిర కాలం వస్తూ పోతూ దాగుడు మూతల క్రీడలాడుతవి మీ నిమిత్తమే ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును పువ్వులు పూచును నాకు కనంబన నానా తారకల అనేక వన్నల అనంత రోజులు దిక్కు దిక్కులా దివ్య గీతములు మీరు వీటికి వారసులే ఇవి మీలో కూడా మిలమిలలాడును నా గత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నాల కోసం ఒంటరిగా కూర్చుండి ఊడుపులు కదిలే నశించిన మహాప్రస్థానంలోని స్విన్బర్ కవికి అనే కవిత విశంక్రక్కే భుయంగాలో కదం త్రొక్కే తురంగాలో మదం పట్టిన మాతంగాలో కవీని పాటల్ వలయ విజ్వల ద్విహంగాలో విలయ సాగర తరంగాలో యుద్ధ గుంజన్ రుదంగాలో కవీని పాటల్ షల్లీ కవనపు హల్లీ సకము ఫ్రెంచి గీతుల మంచి రీతులు మోహినీ గంధర్వగానం కవీని పాటల్ ఎర్ర కాంతుల ఇనోదయము